2023 మే నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు 15 రోజులు పక్ష ఫలితాలు అంటారు. ఈ పక్ష ఫలితాలు మనం ఇప్పుడు చెప్పుకుందాం. ఈ మిథున రాశి మృగశిరా నక్షత్రం 3, 4, 16. ఆర్ద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ మొత్తం 9 పాదాలు అవుతున్నాయి. అంటే మృగశిర 2, ఆర్ద్ర 4, 6, పునర్వసు 3, 9 పాదాలు కలిసి మిథున రాశి. ఈ మిథున రాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు మిథునంలో. తర్వాత బాగున్న గ్రహాలు శుక్రుడు, బుధుడు, గురువు, రవి, రాహు వీళ్ళంతా కూడా చాలా బాగున్నారు. బాగా ఉండటం కాక కుంభుడు మాత్రం బాగాలేడు. తర్వాత శని బాగాలేడు, కేతు బాగాలేడు. బాగున్న గ్రహాల వల్ల మంచి ఫలితం ఏంటో చూసుకుందాం. విద్యార్థులకి విద్య బాగా వస్తుంది, ఉత్తీర్ణత పొందుతారు. ఉత్తీర్ణత అంటే ఏదో మామూలు ఉత్తీర్ణత కాదు, మంచి ర్యాంకుతో మంచి మార్కులతో పాస్ అవుతారు. తర్వాత రవి బుధులిద్దరు కూడా బాగుండటం చేత బుధాదిత్య యోగం అంటారు. వ్యాపారస్తులకి వ్యాపారం చాలా బాగుంటుంది. ఈ రాహు 11 ఉండటం వల్ల అంతకుముందు మీకు ఏదైనా రావాల్సినవి, డబ్బు కానీ, ఆస్తులు ఎవరైనా కబ్జా చేసినవి కానీ, ఇటువంటివన్నీ మళ్ళీ తిరిగి స్వాధీనం అవడానికి అవకాశం ఉంది. అయితే శుక్రుడు బాగున్నాడు. వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం కావడానికి కూడా చాలా మంచి అవకాశం. అయితే ఈ కుజుడు మిథునంలో ఉండటం వల్ల అనారోగ్యాలకు మాత్రం బాగా అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అట్లాగే శుక్రుడు వల్ల శుక్రో వివాహో భాగ్యంచ భోగస్థానంచ వైభవం అన్నారు. శుక్రుడు మిథునంలో ఉండటం వల్ల వివాహం జరగడానికి బాగా అవకాశం ఉంది. అదే కాదు, మిథున రాశికి అధిపతి అయినటువంటి బుధుడు ఏకాదశంలో ఉండటం చాలా విశేషం. కాబట్టి మీ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కానీ కుజుడు వల్ల, శని వల్ల దుర్మార్గులతోటి వైరం రావడానికి అవకాశం ఉంది. మనల్ని మించిన దుర్మార్గులు 3 గ్రహాలు 3 కుజుడు, కేతువు, శని. ఈ 3 గ్రహాలు కూడా మరి పాపగ్రహాలు. ఈ పాపగ్రహాల్లో లగ్నంలో కుజుడు ఉండటం వల్ల ఏదో రకమైన వ్యాధులు రావటానికి, వ్యాధుల వల్ల విపరీతంగా డబ్బు ఖర్చు అవడానికి, అపాయ స్థితి దాకా కూడా ఇబ్బంది పెట్టడానికి అవకాశం కనబడుతుంది. అయితే ప్రాణానికేం ప్రమాదం ఉండదు, కానీ బతుకుతామా బతకమా అన్నంత బాధపడే పరిస్థితి వచ్చి కూడా బయటపడటం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రవి బుధులు, గురు రాహువులు, శుక్రుడు 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు కుజుడు, శని, కేతువు. ఈ 3 గ్రహాలు బాగున్నాయి, బాగుండలేదు. ఈ శని వల్ల మనకి ఏదైనా స్నేహంగా ఉండేవాళ్ళు మనకు అపకారం చేయడానికి బాగా అవకాశం ఉంటుంది. ఈ కేతువు వల్ల ఎవరో దొంగతనం చేస్తే మనమే దొంగతనం పడచ్చు. కుజుడు వల్ల అనారోగ్యం రావడానికి కూడా బాగా అవకాశాలు ఉన్నాయి. ఈ 3 తప్పించుకోవాలి అంటే కుజుడికి 7,000 జపం, కందులు దానం. కేతువుకి 7,000 జపం, ఉలవల దానం. శుక్రుడికి, శనికి 19,000 జపం, నల్ల నువ్వులు దానం. ఇవి చేయండి. తర్వాత ఎక్కడ అనవసరమైన వ్యవహారాలు పోవద్దు, మధ్యవర్తిత్వాలు పోవద్దు, నోటి మాటలతో ఎవరికి డబ్బులు ఇవ్వద్దు. తర్వాత ఎవరైనా నీ దగ్గర డబ్బులు దాచిపెట్టమంటే నమ్మి మాత్రం డబ్బులు దాచిపెట్టద్దు. దానివల్ల మీకు ఇబ్బంది కలగడానికి బాగా అవకాశం ఉంది. ఎంతటి మనకు ముఖ్యమైన వాళ్ళైనా సరే నోటి మాటలతో డబ్బులు ఇస్తే తిరిగి రావు. రాకపోగా చూసేవాళ్ళు ఏమంటారంటే, నాకు ఇవ్వలేదంటాడు వాడు, నువ్వు ఇచ్చానంటావు. ఇచ్చిన దానికి ఎవిడెన్స్ ఏదంటే లేదు, అప్పుడు నువ్వు అబద్ధం కూడా పోతావు. కాబట్టి ఏ పనైనా సరే జాగ్రత్త కలిగి చేయాలి.
ఏమాత్రం అజాగ్రత్తతో చేయకూడదు. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్పారంటే ఏర్తో పారేసేటప్పుడు కూడా ఎంచి లెక్క చేసి పారేయమని అర్థం. ఏర్తో పారేసినా కూడా ఎంచి పారేయమన్నారు. అట్లాగే కష్టం వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేస్తావు, కానీ వాళ్ళు ఇస్తారని నమ్మకంతో ఇస్తావు, కానీ వాడు మనకు ప్రాణమిత్రులు అవటం చేత వాళ్ళు ఇవ్వగలిగినా ఇవ్వలేకపోయినా వాళ్ళ కార్యం గట్టెక్కాలనే ఉద్దేశంతో ఇచ్చేటప్పుడు దానికి తగిన ఎవిడెన్స్ ఉండేట్టుగా ఇచ్చుకోవటం మంచిది. అట్లా కాని పక్షంలో సొమ్ము పోయి శని పట్టిందని శాస్త్రం. తీసుకొని కూడా మన మీద కక్ష సాధిస్తారు. మీకు ఉన్నటువంటి పాపగ్రహాలు కుదురు, కేతువు, శని, ఈ మూడు గ్రహాలు పూర్తిగా బాగాలేవు. మంచి గ్రహాలు ఐదు ఉన్నాయి. ఎందుకంటే ఈ మంచి గ్రహాలు ఎప్పుడు కూడా దుర్మార్గులతో తలపడలేవు. పాపగ్రహాలు మంచి వాళ్ళని 100 మందినైనా కొట్టగలుగుతారు. కాబట్టి మూడు మూడే ఈ గ్రహాలు. కాబట్టి తప్పనిసరిగా ఈ గ్రహాలకు శాంతి చేసుకోండి. ఈ మిథున రాశి వాళ్ళకి చాలా అంటే మేషంలో రవి, బుధ, గురు, రాహువులు ఉండటం చేత ఈ మిథున రాశికి చాలా మంచి లాభదాయకమైనటువంటి సమయం. కాబట్టి ఆ లాభాన్ని మీరు పొందగలగాలి అనుకుంటే కుజుడు, కేతువు, శని ఈ మూడు గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోవడం మీకు చాలా అవసరం. 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అసలు గురువు విషయంలో ప్రత్యేకించి చెప్పుకుందాం. ఇది ప్రతి రాశికి కూడా వర్తించేదే. కారణం ఏంటంటే గురువు చాలా ప్రధానమైన గ్రహం. గురువు బాగుండకపోతే ప్రతిదీ కూడా సమస్యే. జీవితానికి అనేక సమస్యలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే హస్త సాముద్రికి వచ్చేప్పటికల్లా గురుస్థానం చూపుడు వేరు. ప్రతివాడు ఇట్లా చూపిస్తాడు. ఇట్లా చూపించేటప్పుడు 4 వేళ్ళు మంది చూపిస్తాయి. కారణం ఏంటంటే గురువు విషయంలో మనం ఏం చేస్తూ ఉంటాము, మన తప్పుని మనం ఆలోచించము, మన తప్పుని మనం అర్థం చేసుకోము. ఎవరైనా చెప్పినా కూడా నేను తప్పు చేశాను అని పరివర్తన కలగదు. అందువల్ల సమస్యలు పెంచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు గురురాహువులు కలియక వల్ల వచ్చే సమస్యలు ఏమిటి ముందు మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ సంవత్సరంలో పెళ్లి చేయాలి, లేకపోతే ఇల్లు కొనాలి, పొలం కొనాలి, లేకపోతే బంగారం కొనాలి, సంతానం కలగాలి, ఏది జరగటం వల్ల జరగాలన్నా కూడా ఈ గురురాహువుల కలియక వల్ల మరి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే గురు చండాల యుగం అన్నారు, అంటే గురువు చండాలతో కలిశాడు. అందువల్ల గురువు యొక్క మంచి స్థితిని కోల్పోతాడు. అందువల్ల ఈ గురువు వల్ల చాలా రకాల సమస్యలు, ఇబ్బందులు రావటానికి గురువు వల్ల కాదు రాహువు వల్ల ఈ గురువుకే సమస్య వచ్చింది. ఆ గురువుకి సమస్య వచ్చినప్పుడు మనకు సమస్య రాకుండా ఎట్లా ఉంటుంది? మంచివాడికి ఇబ్బంది వస్తే మనందుకు అందరికీ ఇబ్బంది వస్తుంది. ఇంట్లో తలకాయ ఎవరంటే ఇంటి యజమాని, కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కష్టం వచ్చిందనుకోండి మిగతా వాళ్ళు ఏమైనా సుఖపడగలుగుతారా? ఇది అందరికీ సమస్య వస్తుంది. కాబట్టి ఎటువంటి శుభకార్యం చేయాలన్నా ఇబ్బంది కలగడానికి బాగా అవకాశం ఎక్కువ కనబడుతుంది. సరిగా చెప్పాలంటే గురువుకి రాహుకి పూజ చేయించుకోవడం చాలా అవసరం. రాహుకాల పూజ అనుంది అమ్మవారికి, రాహుకాల పూజ. గురువుకి బృహస్పతి గ్రహం, ఆ గ్రహానికి పూజ. ఇంకా ఇది కాక గురు పూజ దత్తాత్రేయ స్వామి, తర్వాత సాయిబాబా, ఇంకా దక్షిణామూర్తి. వీళ్ళందరికంటే కూడా నీకు విద్య నేర్పిన గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువు దగ్గరికి వెళ్ళి నీ చేతనటువంటిది ఏదో ఆయనకి సమర్పించి ఆ గురువు యొక్క ఆశీస్సులు పొందితే మనకు ఎటువంటి సమస్యలు రావు. ఏ కార్యం చేయాలైనా గురువు దగ్గరికి వెళ్ళి గురువు యొక్క ఆశీర్వచనం పొందితే ఎప్పుడూ మంచి జరుగుతుంది. కారణం ఏంటంటే గోబ్రాహ్మణేభ్య శుభం భవతు, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం, లోకాశ్రమస్త సుఖినో భవంతు. ఈ గురుచండాల యోగం నుంచి తప్పించుకోవాలి అంటే
గోవుని పూజించండి, బ్రాహ్మణ్ణి పూజించండి, గురువు అనే గ్రహాన్ని పూజించండి, దక్షిణామూర్తిని పూజించండి, ఈశ్వరుని పూజించండి, మరి గణపతిని పూజించండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. ఇట్లాంటి వాళ్ళంతా గురువులే. గురువుని మించినటువంటి వాళ్ళు లేరు. ఎందుకంటే పరమేశ్వరుడు ఎట్లాంటి వాడంటే సమస్తం త్యాగం చేసిన వాడు. ఇవాళ సన్యాసి అటువంటి వాడు, పరమేశ్వరుడు అటువంటి వాడు, ఆది గురువు పరమేశ్వరుడు. అటువంటి ఆది గురువు యొక్క ఆశీర్వచనం నీకుంటే ఎటువంటి చెడైనా తొలగిపోతుంది. ఎందుకంటే ఆ ఈశ్వరుడు యొక్క అభిషేక తీర్థం తీసుకుంటే దానికి ఒక మంత్రం ఉంది, సాలగ్రామ శిఖాహారి. సాలగ్రామ తీర్థం నిత్యం జరుగుకోవటం, పాపహారి విశేషత. ఆ శిరస్సు పాపానికి ఎప్పుడు కూడా తుల్యమైంది. ఈ వెంట్రుకలు అంటుకొని పాపం ఉంది, దానికి ఏం చెప్పారంటే మేరుమందల తుల్యాన్ని పాపాన్ని వివిధానిచ కేశాన్ ఆశ్రిత్య తిష్టంతే తిష్ట తస్మాత్ కేశాన్ వపామ్యహం. ఈ వెంట్రుకల గురించి ఒక మేరు పర్వతం అంటే చాలా పెద్ద పర్వతంట, ఒక్కొక్క వెంట్రుకి మేరు పర్వతం అంత పాపాలు ఎన్నో చుట్టుకొని ఉన్నాయిట. కాబట్టి అభిషేక తీర్థాన్ని ముందు నెత్తిన చల్లుకోవాలి. అది చేయకుండా మనం ఏం చేస్తున్నాం, తీర్థం తీసుకున్న తర్వాత ఎంగిల్ తీర్థం తలకి రాస్తున్నాం. మనకు ఉన్న పాపాలు పోగపోగా కొత్త పాపాలు తయారవుతున్నాయి. సాలగ్రామ శిఖాహారి, సాలగ్రామ తీర్థం నెత్తిన చల్లుకోమన్నారు. పాపహారి విశేషత, తీర్థం కడుపులో ఉంచుకుంటే పాపం పోతుంది. ఆ జన్మ కృత పాపారం ఈ జన్మలో కాదు ఇంకో జన్మలో చేసుకున్న పాపం ఏదైనా ఉంటే ప్రాయశ్చిత్తం తినే తినే ఎప్పుడు కూడా సాలగ్రామ తీర్థం తీసుకోమని శాస్త్రం చెప్పింది. కాబట్టి ఈ సంవత్సరం చాలా వికటమైనటువంటి సంవత్సరం అని చెప్పాలి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఏమిటంటే గురువుని పూజించడం. గురువు కంటే ఆది గురువు పరమేశ్వరుడు పార్వతి. పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసినట్లే తల్లిదండ్రులు ముందు నమస్కారం చేస్తే పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసినట్లే తల్లిదండ్రులను ప్రేమతో చూడటం, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా చేయటం, పార్వతీ పరమేశ్వరులను అర్చించడం, సకల విద్యలకి అధిపతి గణపతి కాబట్టి గణపతిని పూజించడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఎటువంటి సమస్య మాత్రం రాదు. ఎంతమందికి ఎన్ని సమస్యలు వచ్చినా మీ సమస్యలు మొత్తం తొలగిపోతాయి. కాబట్టి ఈ గురుచండాల యోగం అక్టోబర్ 30 దాకా ఉంది, అంతవరకు ప్రతి వాళ్ళు కూడా జాగ్రత్తగా చెప్పింది చేస్తే ఎటువంటి సమస్య కూడా రాదు.